बनाओ। దేవుని యొక్క మహా కృపను బట్టి మనం మరి యొక్క ఆదివారం సాయంకాలం జూమ్ మీటింగ్ లో కలుసుకోవడానికి దేవుడు మనకి ప్రశస్తమైన అవకాశాన్ని మనకు అనుగ్రహించారు. మరి మన కొద్ది మంది ఇంకా జూమ్ మీటింగ్ లో కలుసుకుంటా ఉన్నాం. యేసు ప్రభు దగ్గర 12 శిష్యులు ఉండగా ఆయన వారికి అనేకమైనటువంటి విషయాలు బోధించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అలాగనే ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆయన సమరయ స్త్రీ దగ్గర ఆయన దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలన్న ఒక గొప్ప స్టేట్మెంట్ అక్కడ చేయడం మనం గమనిస్తాం. కొద్ది మంది ఉన్నప్పుడు దేవుడు గొప్ప గొప్ప విషయాలు బోధించిన సందర్భాలు అనేకంగా బైబిల్లో మనం చూస్తాం. అలాగనే మరి ప్రకటన గ్రంథాన్ని గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. కొద్ది మంది ఇంకా జూమ్ మీటింగ్ లో కలుసుకోవడానికి దేవుడు మనకి మంచి అవకాశం ఇచ్చారు. దాన్ని బట్టి దేవుణ్ణి గణపరుస్తూ ఉంటున్నాం. మనము ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో జరిగే విషయాలు అనే కోణంలో ప్రకటన గ్రంథం యొక్క వెలుగులో నుండి మనము భవిష్యత్తును ఆలోచిస్తూ కొన్ని విషయాలు ధ్యానం చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తా ఉన్నారు. అయితే ఈ ప్రకటన గ్రంథంలో మనం 1 నుండి 11 వరకు వచ్చిన వెంబడి వచ్చినాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. 11 17-18 వచనాలు గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వారం 19 మనం ధ్యానం చేద్దాము. 19 నేను చదువుతున్నాను, గమనించండి. ప్రకటన గ్రంథం 11:19 మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందస్సము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను భూకంపమును గొప్ప వడగండ్లను పుట్టెను. మనం ఈ రోజు ఈ 19 ధ్యానం చేసి మనం వచ్చే వారం నుండి 12 మనం ప్రారంభించుకుంటాం. అయితే ఈ 19 మనం ధ్యానించకముందు 11 యొక్క విభజన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 11 మనం ఏమి ధ్యానం చేశాం, ఏ విషయాలు నేర్చుకున్నామో విభజన ఒకసారి నేను గుర్తు చేస్తాను. ఇది వ్యక్తిగత బైబిల్ స్టడీకి వాక్య ధ్యానానికి మనకు సహాయకరంగా ఉండగలదు. ఆ విధంగా నేను 11 యొక్క విభజన నేను మీకు తెలియచేయాలని ఆశిస్తా ఉన్నాను. మనం మొదటి 2 దేవుని యొక్క ఆలయాన్ని గురించి మనం చూసాం, ద టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆలయము. మొదటి 2 అందులోనూ మొదటి వచనంలో యోహానికి దేవుడు ఒక కొలకర్ని ఇచ్చాడు, ఆలయాన్ని బలిపీఠమును కొలత వేయమన్నాడు, అందులో పూజించే వారిని లెక్క పెట్టమని చెప్పాడు. కనుక దేవుడు ఆలయమును బలిపీఠమును కొలత వేసి అందులో పూజించే వారిని లెక్క పెట్టు అని అన్నాడు. వీళ్ళ వరకు ప్రత్యేకం అన్నట్టుగా ఎహెస్కేల్ గ్రంథంలో కూడా మనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. దేవుని ఆలయంలో ఎవరైతే దేవుని పూజిస్తా ఉన్నారో వారి నొసట ముద్ర వేయమని చెప్పాడు. వారికి ఏ కీడు రాకుండా వారిని కాపాడమని, మరి కాపాడతానని దేవుడు సెలవిచ్చినట్టుగా మనం ఏస్కేల్ గ్రంథంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ దేవుని ఆలయము బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించవని లెక్క పెట్టమన్నాడు. తర్వాత 2 ఆలయమునకు వెలుపటి ఆవరణం ఉంది, దాని కొలత వేయక విడిచిపెట్టు అన్నాడు. కొలత వేయడం అంటే ఒక స్వాస్థ్యముగా దాన్ని పొందడం, కొలత వేయకుండా విడిచిపెట్టడం అంటే వేరొకరు దాన్ని ఆక్రమించే విధంగా దాన్ని వదిలిపెట్టమని చెప్పాడు. అది అన్యులకు ఇవ్వబడును అన్నాడు. వారు 42 పరిశుద్ధ పట్టణంలో కాలితో తొక్కుదురు అన్నాడు. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే ఆలయమునకు వెలుపటి ఆవరణం అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఆలయానికి లోపటి ఆవరణం ఒకటి ఉంది. ఆలయం 3 ఉంది. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలం, 3 అతి పరిశుద్ధ స్థలం. ఆ ఆవరణము లోపలికి వెళ్ళగానే మొదట బలిపీఠం, తర్వాత ఇత్తడి గంగాళం కనబడుతుంది. బలి అర్పించి గంగాళంలో కాళ్ళు చేతులు కడుక్కునేవారు లేవీలు, యాజకులు. తర్వాత పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలము లోపలికి వెళ్ళగానే
వారికి సన్నిధి రొట్టెల వల కనబడుతుంది. తర్వాత దీప వృక్షం కనబడుతుంది, అది పరిశుద్ధ స్థలం. అక్కడ నుండి మూడవది అతి పరిశుద్ధ స్థలం, అందులోనికి యాజకుడు ఒక్కడు మాత్రమే, ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెళ్ళాలి. ఆ అతి పరిశుద్ధ స్థలంలో ధూపవేదిక, మందస్థం ఉంటాయి. అంటే ఒక్కొక్క భాగంలో రెండు రెండు వస్తువులు, ఉపకరణాలు మనం చూస్తాం. ఆవరణంలో బలిపీఠం, ఇత్తడి గంగాళం, పరిశుద్ధ స్థలములో సన్నిధి రొట్టెల వల్ల దీపవృక్షం, అతి పరిశుద్ధ స్థలములో ధూపవేదిక, మందస్థం ఉండడం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇలాగా మనం వీటిని గమనిస్తా ఉన్నాం. లోపటి ఆవరణం అన్నారు దాన్ని, ఆ బలిపీఠము, ఇత్తడి గంగాళం ఉన్న దాన్ని. అక్కడికి లేవి గోత్రానికి చెందిన వారు మాత్రమే అక్కడికి వెళ్ళాలి అని మనం చూస్తా ఉన్నాం. వెలుపటి ఆవరణం ఉంది. వెలుపటి ఆవరణాన్ని గురించి మనకు తక్కువగా బైబిల్లో చెప్పబడింది. అంటే ఆలయానికి వెలుపటి కూడా ఒక ఆవరణం ఉంది. ఈ ఆవరణాన్ని దేవుడు అన్యులకు ఇచ్చినట్టుగా మనం బైబిల్లో యెషయా గ్రంథంలో చూస్తాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 3వ వచనము గమనిస్తాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం, యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు అన్నాడు. కనుక అన్యుల్ని దేవుడు వెలివేయలేదు. కనుక నన్ను దేవుడు వెలివేయునని అనుకోవద్దు అని ఏమన్నాడంటే 4వ వచనం, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచున్న షండులను గురించి, అంటే షండులైనా అన్యులైనా యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. 5వ వచనం, నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగమును వారికి ఇచ్చేదని అన్నాడు. దాన్నే వెలుపటి ఆవరణం అన్నారు. దేవాలయానికి వెలుపట ఒక ఆవరణం ఉంది. అది షండులు అనుకున్న వారికి, అన్యులు అనుకున్న వారికి దేవుడు ఆ ఆవరణాన్ని ఇచ్చాను అన్నాడు. అయితే కొంతకాలం గడిచిన తర్వాత యూదా మత నాయకులు ఏం చేశారంటే అన్యుల కొరకు ఇవ్వబడిన ఆ ఆవరణాన్ని ఆక్రమించి ప్రధాన యాజకుల యొక్క సహకారంతో రోమా ప్రభుత్వ పరిపాలనలో అధికారుల యొక్క మన్నన పొంది వారు ఏం చేశారంటే దాన్ని వ్యాపార స్థలంగా చేశారు. వెలుపటి ఆవరణాన్ని వ్యాపార స్థలంగా చేశారు. కనుక అక్కడ పశువులు, తర్వాత పక్షులు, రోకలు మార్చడం, పశువులను పక్షులను అమ్మడం, అదంతా కూడా ఒక వ్యాపారంగా చేశారు. యేసు ప్రభువారు అక్కడికి వెళ్ళి వాటన్నిటిని పడగొట్టేసి నా తండ్రి ఇచ్చిన మీరు వ్యాపార పిల్లిగా చేశారు అని అన్నాడు. అన్యుల కొరకు ఇవ్వబడిన భాగాన్ని మత నాయకులు వ్యాపారపు స్థలంగా, కోడలిగా దాన్ని మార్చివేశారు. కనుక అన్యులకు అన్యులకు ఇవ్వకుండా దేవుని ఆరాధించిన దానికి వచ్చే అన్యులు వారు ఏ ప్రదేశంలో ఉండాలో అక్కడ దేవుడు వారికి ఇచ్చిన స్థలాన్ని మత నాయకులు ఆక్రమించి దాన్ని వ్యాపారంగా మార్చి దాన్ని వారి సంపాదనకు వారు మలుచుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కనుక కొద్ది కాలం తర్వాత ఏం జరిగిందంటే దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు అన్యులకు ఇచ్చినటువంటి ఆ స్థలాన్ని ఆక్రమించి దాన్ని వ్యాపార స్థలంగా తీసుకున్నారు కనుక నేను వెలుపల భాగం అంతటిని అన్యులకి ఇస్తా ఉన్నాను. అంటే ఇప్పుడు ఆరాధించడానికి కాదు, అన్యులు ఆ వెలుపటి భాగం అంతటిని వారు దాన్ని ఆక్రమించి యెరూషలేం పట్టణం అంతటిని ధ్వంసం చేయడానికి అన్యులకి ఇస్తున్నారని దేవుడు చెప్పాడు. 42 నెలలు వారు తమ కాలితో దాన్ని త్రొక్కుదురు అని మనం 2వ వచనంలో చూస్తా ఉన్నాం. కనుక వారు చేయవలసిన మంచి పని ఇస్రాయేలీలు చేయకపోవటాన్ని బట్టి, మత నాయకులు చేయకపోవటాన్ని బట్టి దేవుడు దాన్ని శిక్షగా మలిచి అన్యుల చేతికి వారిని అప్పగించి 42 నెలలు దాన్ని అన్యులు పరిశుద్ధ పట్టణాన్ని తమ కాళ్ళతో త్రొక్కి దాన్ని అంత ధ్వంసం చేసేటట్టుగా దేవుడు అప్పగించాడు. ఇది మనం 2వ వచనంలో చూస్తా ఉన్నాం. కనుక మొదటి 2 వచనాలు దాని టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆలయము అనే దాన్ని చూస్తా ఉన్నాం. 3 నుండి 14 వచనాలు గమనిస్తూ ఉంటే అక్కడ ఇద్దరు సాక్షులు మనకు కనబడతా ఉన్నారు. ద 2 విట్నెసెస్, ఇద్దరు సాక్షులు మనకు కనబడతా ఉన్నారు. వారి పరిచర్య, వారు చేసిన విషయాలన్నీ కూడా 3 నుండి 14 వచనాలు మనం గమనిస్తాం. దీన్ని కూడా 3 భాగాలుగా మనం ధ్యానం చేసాం. 3 నుండి 6 వచనాలు ద మినిస్ట్రీ ఆఫ్ ది 2 విట్నెసెస్, అంటే ఇద్దరు సాక్షుల యొక్క పరిచర్య, వారు ఎలా పరిచర్య చేశారో మనం చూస్తూ వచ్చాం. 7 నుండి 10 వచనాలు ద డెత్ ఆఫ్ ది 2 విట్నెసెస్, ఆ ఇద్దరు సాక్షులు ఎలా మరణించారో మనం చూస్తూ వచ్చాం. 11 నుండి 14 వచనాలు ద రివైవింగ్ ఆఫ్ ది 2 విట్నెసెస్,
వారు మరలా పునరుజ్జీవాన్ని పొందారు. చంపబడిన వారు తిరిగి లేపబడినట్టుగా మనం చూసాం 11-14 వచనాలు. కనుక 3-14 వచనాలు ఇద్దరు సాక్షులకు సంబంధించిన సమాచారంగా మనం ధ్యానం చేశాం. ఇకపోతే 15-19 వచనాలు ద సెవెన్త్ ట్రంపెట్ గా మనం చూస్తా వచ్చాం. 7వ బోర ఊదినప్పుడు జరిగిన సంఘటనలు, దీన్ని కూడా 3 భాగాలుగా అంటే 15-19 వచనాలు 3 భాగాలుగా మనం ధ్యానం చేస్తా వచ్చాం. 17వ వచనాన్ని ద సెవెన్త్ ట్రంపెట్ ఫైనల్ సౌండ్స్ అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 7వ బోర ఊదినప్పుడు చివరిగా ఏర్పడినటువంటి గొప్ప గొప్ప శబ్దాలు అవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆ 7వ బోర అనేది చివరి బోరగా, కడవరి బోరగా మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. దాని తర్వాత ఇంకెలాంటి బోర ఓదబడదు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే కడవరి బోరలో మనం కొరింథి పత్రికలో చెప్పిన కడవర బోరకి, తర్వాత తెస్సలోనిక పత్రికలో చెప్పిన బోరకి, ప్రకటన గ్రంథంలో చెప్తున్నటువంటి ఆ బోరకి, మత్తయి సువార్తలో ఓదబడిన బోరకి, 24వ అధ్యాయంలో ఉన్న బోరకి, వాటి మధ్య ఉన్న వ్యత్యాసాలని మనం ఒకసారి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. తర్వాత 16-18 వచనాలు ద 24 elders వర్షిప్ గాడ్ అని మనం చూసాం. 24 పెద్దలు దేవుణ్ణి ఆరాధించడం అనే దాన్ని మనం చూసాం. వారు ఎవరో ఆ 24 పెద్దలు ఎవరో? 12 అపొస్తలులు, 12 గోత్రకర్తలా? లేకపోతే ఆ 24 పెద్దలు వారిని గురించిన అభిప్రాయాలు, వారు సంఘమని లేక రకరకాలుగా వారిని గురించి అభిప్రాయాలు ఉన్నాయి. అయితే మరి ఒక అభిప్రాయం, ఆది నుండి దేవుని యొక్క ఆలోచన సభలో చేరిన వారు అని మనం దాని గురించి కూడా ఆలోచన చేస్తూ వచ్చాం. అయితే ఏది వాక్యానికి దగ్గరగా ఉంది, దేని గురించి ఎక్కువ వచనాలు బైబిల్లో చెప్పబడతా ఉన్నాయి, దాన్ని మనం తీసుకోవాలని గతసారి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. తర్వాత 11వ అధ్యాయం 19వ వచనంలో ద టెంపుల్ ఇన్ హెవెన్ ఈజ్ ఓపెన్డ్ అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే పరలోకములో ఉన్న ఆలయము తెరవబడడం అనే దాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ వారం ఈ 19వ వచనాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ఈ 19వ వచనం నుండి కొన్ని కీలకమైన లేక ముఖ్యమైన ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకనే నేను ఒక వచనాన్ని ఈరోజు మరి తీసుకోవటం జరిగింది. ఆ ఒక వచనంలోనే చాలా విషయాలు ఉన్నాయి, అయితే సమయానుకూలంగా కొన్ని నేను జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 19వ వచనము పరలోకములో ఉన్న ఆలయము తెరవబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ ఆలయంలో నిబంధన మందస్సం కనబడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే నిబంధన మందస్సం కనబడతా ఉందో అప్పుడు మెరుపులు, ధ్వనులు, ఉరుములు, భూకంపం, గొప్ప వరగండ్లు పుట్టినట్టుగా మనం 11వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తూ వచ్చాం. దీన్ని మనం 2 విధాలుగా మనం ఈ వచనాన్ని ధ్యానం చేస్తాం. మొట్టమొదటిది పరలోకములోని ఆలయము మరియు వస్తువులు అనే దాన్ని గుర్తు చేసుకుంటాం. గతంలో ఒకసారి నేను వాటి గుర్తు చేశాను, మరలా కొంత గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇలా మరలా వినడం వలన మన మనస్సులో అది ఒక ముద్రలాగా పడి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది కొరకు గతంలో మనం సందర్భం వచ్చినప్పుడు ప్రకటన గ్రంథంలోని వాటిని జ్ఞాపకం చేసుకున్నాము, మరొకసారి నేను వాటిని గుర్తు చేస్తా ఉంటాను. పరలోకంలో ఒక ఆలయం ఉంది అనే విషయం గతంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఆ ఆలయంలో కొన్ని వస్తువులు ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనం గతంలో జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తుని విడిపించి వారి కాలాలకు నడిపిస్తున్న మార్గములో సీనాయి దగ్గరకు వచ్చాక, సీనాయి పర్వతం దగ్గర వారు చాలా కాలం అక్కడ ఉండేటట్టుగా దేవుడు నిలిపాడు. అక్కడ దేవుడు నిబంధన మందస్థాన్ని ఇచ్చాడు, పలకలు ఇచ్చాడు, ఆ నిబంధన పలకలు ఇచ్చాడు, నిబంధన మందస్థాన్ని ఇచ్చాడు, ప్రత్యక్షపు గుడారము తయారు చేయమని చెప్పాడు. ఇంకా గుడారములో ఉండేటువంటి ఉపకరణాలు అవన్నీ ఎలా ఉండాలో, దేనితో చేయాలో, ఏ పదార్థంతో చేయాలో, ఆ గుడారం యొక్క కొలత ఎలా ఉండాలో, ఇవన్నీ కూడా దేవుడు చెప్పడం అనేది మనం చూస్తా వచ్చాం. కనుక ఇవన్నీ కూడా ఎలా చేయాలి అని అంటే, ఈరోజు మనం ఏదైనా బిల్డింగ్ కట్టాల్సి వస్తే మనం ఒక ఆఫీసర్ దగ్గరకు వెళ్ళి, అయ్యా నాకు ఒక ప్లాన్ ఇవ్వు నేను బిల్డింగ్ కట్టడానికి అని అంటే ఆయన ఒక మ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అలా కాదు అనుకుంటే కంప్యూటర్ పైన ఆయన మనకు చూపిస్తాడు. మనకి టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి మన కంప్యూటర్ పైన మనకు కట్టబోయే బిల్డింగ్ ఎలా ఉండాలో, దాని లోపల గదులు ఎలా ఉండాలో ఆయన మనకు ఒక చిన్న వీడియో లాగా తయారు చేసి ఇవ్వమన్నా ఆయన మనకి ఇస్తాడు.
అందులో ఉండేటువంటి రూమ్స్ తర్వాత ఎలా ఉంటాయి, ఎక్కడ డైనింగ్ హాల్ ఉండాలి, ఎక్కడ కిచెన్ ఉండాలి, ఇవన్నీ కూడా మనం ఒక బిల్డింగ్ కట్టకముందే మనకు స్క్రీన్ పైన దాన్ని చూపించడం జరుగుతుంది. అలా తయారు చేసి ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి అయితే ఆనాడు దేవుడు మోషేకి కొండ మీద దీనికంటే గొప్పగా ఆయన ఆలయాన్ని చూపించాడు, ఆలయంలో ఉండే వస్తువులను చూపించాడు. అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా మోషే వాటన్నిటిని చూశాడు. పరలోకములో ఉన్న ఆలయం, అక్కడున్న వస్తువులు, ఇవన్నీ మోషేకి కళ్ళ కట్టినట్టుగా చూపించాడు. చూపించి నువ్వు చూసిన దాని చొప్పున నువ్వు ఈ ప్రత్యక్ష గుడారం లేక ఆలయాన్ని తయారు చేయాలి అని దేవుడు చెప్పాడు. బైబిల్లో నిర్గమకాండం 27వ అధ్యాయం, నిర్గమకాండం 27వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. 27:8, పలకలతో గుల్లగా దాన్ని చేయవలేను, కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాన్ని చేయవలేను అన్నాడు. కొండ మీద నీకు చూపబడిన దాని పోలిక చూపన వారు దాన్ని చేయాలి అన్నాడు. తర్వాత 25వ అధ్యాయం 40వ వచనం, 25:40, కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము అని మోషేతో దేవుడు చెప్పాడు. అంటే మోషేకి కొండ పైన ఆయన చూపించాడు ఆలయాన్ని ఎలా కట్టాలి, దానిలో ఎలాంటి ఉపకరణాలు ఉండాలి, ఏ పదార్థాలతో చేయాలి, వాటి యొక్క పరిమాణం ఎంత ఉండాలి, ఆ ఆలయం యొక్క కొలత ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడు చూపించాడు. నీకు చూపబడిన దాని ప్రకారం నువ్వు తయారు చేయాలి, అలా చేయించాలి అని చెప్పాడు. ఇప్పుడు ఎబ్రీ పత్రికలోనికి వెళదాం. ఇది కూడా చదివితేనే మనకి కొంచెం స్పష్టంగా అర్థం అవడానికి వీలుంది. ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం, 8:5, మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడుము. ఇందాక మనం చదివేం చూసారే నిర్గమకాండం, అదే వచనం అని దేవుని చేత హెచ్చరింపిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయ రూపకమైన గుడారమునందు సేవ చేయదు. పరలోక సంబంధమైన వస్తువుల ఛాయ రూపకం అంటే ఇక్కడున్న ప్రత్యక్ష గుడారములో బలిపీఠం, గంగళం, సన్నిధి రొట్టెల బల్ల, దీప వృక్షం, ధూపవేదిక, మందసం, ఆరు వస్తువులు ఉంటాయని జ్ఞాపకం చేసుకున్నా. ఇవన్నీ కూడా ఒక ఛాయ రూపకం, ఒక షేడ్ లాంటి, ఒక నీడ లాంటివి, కానీ ఒరిజినల్ అక్కడ ఉన్నాయి. పరలోకము సంబంధమైన వస్తువుల ఛాయా రూపకమైన గుడారమందు వారు సేవ చేయుదురు అని అన్నాడు. 8:5, 9వ అధ్యాయం 23వ వచనం, హెబ్రీ పత్రిక 9:23, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు, చూసారా, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను, గాని పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను అని అన్నాడు. కనుక బులకు సంబంధమైన ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న వస్తువులు సంవత్సరము సంవత్సరం పస్కా పశువును వధించాక దాని రక్తాన్ని తీసుకొని వెళ్ళి దాని రక్తాన్ని ఆ వస్తువు మీద సమిరినప్పుడు, వాటిని పోషించినప్పుడు అవి పవిత్రపరచబడతాయి. కానీ పరలోకంలో ఉన్నటువంటి ఆలయములోని వస్తువులు వీటికంటే శ్రేష్టమైన వాటితో అవి పోషించబడాలి. మరి శ్రేష్టమైన రక్తం ఏది? యేసు ప్రభేక రక్తం. కనుక శ్రేష్టమైన రక్తము యేసు ప్రభు రక్తం. కనుక యేసు ప్రభు ఆయన మరణించాక ఆయన 3వ దినం తిరిగి లేచిన తర్వాత ఆ సమాధి దగ్గరకు స్త్రీలు ఇంకా శిష్యులు వెళ్ళినప్పుడు వారిలో మగ్దలేనే మరియ ఆయన వెతుకుతూ ఉండగా, ఆయన లేడు అని వెతుకుతూ ఉండగా ఒక వ్యక్తి కనబడినప్పుడు ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నా ప్రభుని ఎక్కడుంచారు నాకు చెప్పు అని అంటే ఆయన వెంటనే మరియా అని పిలిచాడు. అప్పుడు ఆయన గుర్తించింది, ఆయన ప్రభుని గుర్తించి ప్రభుని అంటే బోధకుడా అని పలికింది. అని ఆయన ముట్టుకోవడానికి వెళితే, నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి వద్దకు వెళ్ళలేదు అని చెప్పాడు.
ఆ తర్వాత మరలా ఆయన ఏం చేశాడంటే శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై మీరు సందేహించడం ఎందుకు, నా గాయాలు ముట్టుకొని చూడండి, నా గాయములను వేలు పెట్టి చూడండి అని అన్నాడు. మరి మరియనే ముట్టుకోవద్దన్నాడు, శిష్యులే ముట్టుకోమని చెప్పాడు. ఈ లోపు ఏం జరిగింది అని అంటే ఆయన తన సొంత రక్తముతో పరలోకములో ఉన్న ఆలయములోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మందసం మీద, అక్కడ ఉన్న ఉపకరణాల మీద తన పవిత్ర రక్తాన్ని చిందించినప్పుడు ఏటేటా పస్కాలు వధించవలసిన అవసరత లేకుండా నిత్యమైన బలిగా అర్పించబడిన ఆయన నిబంధన రక్తమును బట్టి మానవులందరికీ సంపూర్ణ విమోచన కలిగింది. దాని గురించి ఎబ్రి పత్రిక 9వ అధ్యాయంలో చెప్తూ వచ్చాడు. కనుక పరలోకములో ఉండేటువంటి ఆలయం, అక్కడ ఉన్న వస్తువులు, ఈ విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఇంకా బాగా ఆలోచించాలి. మనం ఎబ్రి పత్రిక 9వ అధ్యాయం కూడా ఇంకా చదువుతూ ఉంటున్నప్పుడు మనకి ఇవన్నీ అర్థమవుతా ఉంటాయి. కనుక ఆయన తన స్వరక్తము చేత ఆయన పరిశుద్ధ స్థానములోనికి ఆయన ప్రవేశించినట్లుగా మనం చూస్తాం. చూడండి, నేను మరలా చదువుతున్నాను. 9వ అధ్యాయం ఎబ్రి పత్రిక 23, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేను గాని పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశించలేదు. ప్రధాన యాజకుడేమో ఇక్కడున్న ఆలయంలో ప్రవేశిస్తాడు, యేసు ప్రభు అలా కాదు. ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించాడు ప్రధాన యాజకుడు. సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అక్కడ ఉన్న నిబంధన మందస్థం మీద తన రక్తాన్ని ప్రోక్షిస్తాడు. కానీ ప్రభు అలా కాదు, పరలోకంలో ఉన్నటువంటి ఆలయంలోనికి ఆయన వెళ్ళి ప్రవేశించినట్టుగా మనం చూస్తాం. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఈయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకోవడానికి ప్రవేశించలేదు. అట్లయితే కదా జట్టు పునాది వేయబడి మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి అందు తను తానే బలిగా అర్పించుకునుట వలన పాప నివారణ చేయటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడ్డాడు. ఆ ఒక్కసారి ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఆ ఒక్కసారి ఆయన అతి పరిశుద్ధ స్థలమైన పరలోకములోని ఆలయములోనికి ప్రవేశించి అక్కడ తన రక్తాన్ని ఆయన ప్రోక్షించాడు. అంతటితో మానవులందరి పాపములకు విముక్తి కలిగింది. అక్కడ నుండి ఎవరైతే తను అంగీకరించారో ఆ విశ్వాసము ద్వారా మానవునికి రక్షణ జరిగింది. ఇక బలులతో పని లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటున్నాం. కనుక పరలోకంలో ఉన్న ఆలయము, వస్తువులు అనే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాం. తర్వాత పరలోకంలో ఆలయం యోహానికి కనబడతా ఉంది. అయితే కొంతకాలం తర్వాత ఇక పరలోకంలో ఇక మళ్ళా ఆలయం ఉండదు. ఇంకా అది 21వ అధ్యాయం. అప్పుడు దేవుడు మనకు నిర్మించిన యెరూషలేము అనే ఒక నూతనమైన పట్టణం ఒకటి ఉంటుంది, మళ్ళీ అక్కడ తీసుకొని వెళ్తాడు. అందులోనికి మనం ప్రవేశించాక ఇక ఆలయముతో పని లేదు. మన ప్రయత్న గ్రంథం 21వ అధ్యాయం 21, 22 వచనాలు. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ ఆలయమును నాకు కనబడలేదు. అంటే భూమి ఆకాశము ఇవన్నీ లయమైపోయిన తర్వాత ఇక ఆలయముతో కూడా పని లేదు. ఇక్కడ ఆలయం ఉండదు భూమి మీద, ఇక పరలోకముల ఆలయంతో కూడా పని లేదు. ఆ నూతన పరిశుద్ధ పరలోక పట్టణములోనికి మనం ఎప్పుడైతే ప్రవేశిస్తామో దానిలో ఏ ఆలయము నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు అని అన్నాడు. కనుక మన ప్రభువే మనకు ఆలయం. అందుకని యేసు ప్రభువు శిష్యులతో మాట్లాడుతూ ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. కనుక అక్కడ మన ప్రభుతో ఉంటాం. ఆ నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణంలో అక్కడ ఆలయంతో మనకు పని లేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక పరలోకములోని ఆలయము, వస్తువులు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. తర్వాత ప్రజ్ఞలో 11వ అధ్యాయం 19వ వచనము ఇంకొక విషయాన్ని కూడా మనం చూస్తాం. పరలోక ఆలయములో మందస్థం కనబడతా ఉన్నట్టుగా మనం గుర్తు చేసుకున్నాం కదా. క్రీస్తు శకం 70వ సంవత్సరం, యెరూషలేము చేత పట్టబడి రోమా చక్రవర్తి టైటస్ అనేటువంటి ఆయన
దాన్ని స్వాధీనం చేసుకొని దాన్ని ధ్వంసం చేసి ఆలయాన్ని కూడా ధ్వంసం చేశాడు. యేసుప్రభు చెప్పారు, ఇదిగో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు రాబోతా ఉన్నాయి అని చెప్పారు. కొద్ది కాలం తర్వాత 70వ సంవత్సరంలో అది జరిగింది. అయితే ఆలయము ధ్వంసం చేయబడిన తర్వాత ఇక మందస్సు కలవలేదు. ఎందుకంటే ఎప్పుడైతే అన్యుల చేత ఆ యెరూషలేము పట్టణం కట్టబడుతుందో యాజకులు మందస్థాన్ని తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడో దాచిపెట్టేశారు. అది ఇప్పటి వరకు కనబడలేదు. కనుక 70వ సంవత్సరంలో మందస్సు కనుమరుగైంది. దాదాపు 20 సంవత్సరాలు గడిచాక, అంటే 90 దాటాక యోహాను ప్రకటన గ్రంథం రాశాడు AD 90 సుమారుగా ఆ ప్రాంతంలో. కనుక యోహాను 90 తర్వాత, క్రీస్తు శకం 90 తర్వాత యోహాను ఈ ప్రకటన గ్రంథం రాయడం జరిగింది. అప్పటికి దాదాపు 20 ఏళ్ళు గడిచింది. ఇక మందస్సు లేదు, మందస్సు కనబట్టలేదు. కానీ యోహాను పరలోకంలో ఉన్న ఆలయంలో మందస్సాన్ని చూస్తా ఉన్నాడు. ఆలయం తెరవబడినప్పుడు మందస్సు కనబడతా ఉంది యోహానికి. అయితే కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఏమన్నారంటే, భూలోకంలో ఉన్నటువంటి మందస్సు ఇక్కడ నుండి వెళ్ళిపోయి పరలోకంలో ఆలయములోకి వెళ్ళిందని చెప్తున్నారు. అక్కడ పెట్టబడింది, అక్కడ ఉన్న మందస్సం అని. కానీ అక్కడున్న మందస్సు మొదటి నుండి ఉన్న మందస్సునే ఆలయములు. ఇక్కడున్న మందస్సాన్ని యాజకులు దాచిపెట్టారు. అది రేపో మాపో అది యాజకుల యొక్క కట్టబడుతుంది, అది దొరుకుతుంది. తర్వాత మళ్ళా భూమి మీద ఆలయం కట్టబడుతుంది. తర్వాత యేసుప్రభు యొక్క 2వ రాకడ వస్తుంది, కట్టబడుతుంది. క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు. 3.5 సంవత్సరాలు వాడు మెస్సీయగా ఇశ్రాయేలుల మధ్య ఉంటాడు. ఆ తర్వాత వాడి నిజ స్వరూపం తెలుస్తుంది. ఆ తర్వాత భూమి మీద కట్టబడిన యెరూషలేములో కట్టబడిన ఆలయం మరలా పడగొట్టబడుతుంది. ఆ తర్వాత మరి మరలా 3.5 సంవత్సరాలు మహాశ్రమలకాలం జరుగుతుంది. దాని తర్వాత యేసు ప్రభు సంఘాన్ని వేచిపెట్టుకొని భూమి మీదకి 1000 ఏళ్ల పాలన కోసం వస్తాయి. ఇవన్నీ రేపో మాపో నెరవేర్చి ఉన్నది. ఇజ్రాయెల్ దేశంలో పిల్లలతో సహా వాళ్ళ యొక్క కళ ఏంటంటే దేవాలయం కట్టబడడం. కనుక ఒకవేళ సముద్రపు ఒడ్డుకు వెళ్ళి మీరు ఏదైనా బొమ్మలు చేసుకోండి అని పిల్లల్ని ఆడుకోవడానికి ఇస్తే మన పిల్లలు ఏం చేస్తారంటే పిచ్చుక గూళ్ళు కడతారు. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి పిల్లలు దేవాలయం యొక్క షేపులో వాళ్ళు మట్టితో తడిచినటువంటి ఇసుకతో వారు ఆలయంలాగా కట్టడం అలాంటివి వీడియోలో చూస్తూ ఉంటే పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు వాళ్ళకున్నటువంటి భారం వరకున్న దర్శనం ఆలయం కట్టబడాలి. కనుక ప్రభువు అక్కడ చాలా దగ్గరగా ఉందనడానికి ఇది ఒక గుర్తుగా మనం చూస్తా ఉన్నాం. కనుక పరలోకములో ఆలయము అది తెరవబడినప్పుడు అక్కడ మందస్సం కనబడతా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మందస్సము అనేది భూమి మీద దేవుని సింహాసనానికి ఒక గుర్తు. మందస్సం అనేది భూమి మీద దేవుని సింహాసనానికి ఒక గుర్తు. కనుకనే ఇశ్రాయేలీయులు మందస్సం వారి మధ్య ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు అని వారు భావించేవారు. మందస్సం అనేది భూమి మీద దేవుని సింహాసనానికి ఒక గుర్తు. మందస్సం అనేది దేవుని యొక్క విశ్వాస్యతకు ఒక చిహ్నము, ఒక గుర్తు. మందస్సం అనేది దేవుని యొక్క విశ్వాస్యతకు లేక నమ్మకత్వానికి ఒక గుర్తుగా మనం చూస్తున్నాం. ద ఆర్క్ ఆఫ్ ది కావనెంట్ ఈజ్ ద సింబల్ ఆఫ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. కనుక దేవుని యొక్క విశ్వాస్యతకు అదొక సింబల్ గా మనం చూస్తా ఉన్నాం. ఆల్ఫ్రెడ్ అయినటువంటి ఒక భక్తుడు ఏమన్నాడంటే, నిబంధన మందస్సము తన ప్రజలపై దయను చూపించడంలో మరియు అతని ప్రజల శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడంలో దేవుని విశ్వసనీయతకు ఒక గుర్తు అని చెప్పాడు. నేను మరలా చెప్తున్నాను, ఆల్ఫ్రెడ్ అనే భక్తుడు నిబంధన మందస్సం తన ప్రజలపై దయను చూపించడంలో మరియు అతని ప్రజల శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడంలో దేవుని విశ్వసనీయతకు ఒక గుర్తు. కనుక ఆ మందస్సు ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు మేలు పొందారు. యోర్దాను ఆరిపోయింది, ఆరిన నడిచారు. అదే మందస్సు వారి మధ్య ఉన్నప్పుడు ఎరికో గోడలు కోల్చబడ్డాయి, వారికి విజయం కలిగింది. కనుక దేవుని పిల్లల మీద దయను చూపించడానికి, శత్రువుల పైన ప్రతీకారం తీసుకోవడానికి మందస్సు అనేది దేవుని విశ్వసనీయతకు ఒక చిహ్నము, ఒక గుర్తు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కనుక ఆలయము తెరవబడినప్పుడు అందులో మందస్సు ఎప్పుడైతే కనబడిందో అప్పుడు అక్కడ ఒక సన్నివేశాన్ని మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 11:19, మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా
దేవుని నిబంధన మందస్థం ఆయన ఆలయంలో కనబడిను. అప్పుడు మెరుపులు, ధ్వనులు, ఉరుములు, భూకంపము, గొప్ప వడగండ్లు పుట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ఎప్పుడైతే ఆలయం తెరవబడి మందస్థం కనబడిందో, ఎప్పుడైతే మందస్థం కనబడిందో అప్పుడు భయంకరమైన శబ్దాలు అక్కడ మనకు వినబడతా ఉన్నాయి. కనుక ఇది ఏం తెలియజేస్తా ఉందంటే దేవుని యొక్క ఉనికిని చూస్తా ఉంది. ఇది సీనాయ పర్వతం యొక్క దేవుడు ప్రత్యక్షమైన ఉనికిని గుర్తు చేస్తా ఉంది. కనుక ఉరుములు, మెరుపులు, ధ్వనులు, వడగండ్లు, గొప్ప శబ్దములు ఇవన్నీ కూడా సీనాయ పర్వతం దగ్గర దేవుడు ఇశ్రాయేల్ మధ్య ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉనికి తెలియజేస్తా ఉంది. కనుక ఇశ్రాయేలీలు చూస్తా ఉన్నారు, పై నుండి ఒక నల్లటి మేఘం దిగి వస్తా ఉంది సీనాయ పర్వతం మీదకి. కనుక ఎప్పుడైతే ఆ మేఘం ఆ పర్వతం మీదకి దిగి వచ్చిందో ఉరుములు, మెరుపులు, ధ్వనులు, భూకంపం, పర్వతం కదిలిపోతా ఉంది. ఇశ్రాయేలీలు గజ 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 ఉడికిపోయారు. దేవుని యొక్క ఉనికి, దేవుని సన్నిధి, దేవుడు లేడని ఎవరండి చెప్పేది? దేవుడు లేడని బుద్ధిహీనులు వారి హృదయములు అనుకుంటారని బైబిల్ చెప్తుంది. సీనాయ పర్వతాన్ని నెట్ లో సెర్చ్ చేసి మీరు ఆ ఫోటోలు కానీ వీడియోలు కానీ చూడండి. సీనాయ పర్వతం మీద నల్లగా కనబడతా ఉంటుంది దేవుడు దిగి వచ్చిన ఆ అగ్ని, ఆ ప్రళయానికి అదంతా కూడా కాలిపోయి అదంతా కూడా నల్లగా ఇప్పటికీ కూడా నల్లగా కనబడుతుంది. ఒక్క పచ్చటి మొక్క కూడా దాని మీద లేకుండా దేవుని యొక్క ఉనికిని తెలియచేయడానికి దేవుడు అటువంటి వాటి ఇప్పటికీ రుజువులుగా కూడా ఉంచాడు. బైబిల్లో నిర్గమ కాండం 19వ అధ్యాయం పంతొమ్మిదవ అధ్యాయం పదహారు నుండి పంతొమ్మిది వచనాలు. మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘం, బోర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి అనే మాటలు ఉన్నాయి. ఒక్కరుగా ఇద్దరు కాదు, లక్షల మంది వారు వణికారంట. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయ పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండేను. దాని ధూమము కొలిమి ధూమమునే లేచను. పర్వతమంతయు మిక్కిలి కంపించను. ఆ బోర ధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. కనుక ఈరోజు రెండు టవర్స్ ని, బిల్డింగ్స్ ని కూలుస్తున్నప్పుడు అక్కడ సైరన్లు మోగడం వార్తలు మనం గమనిస్తా ఉన్నాం. నోయిడాలో అక్రమంగా కట్టినటువంటి రెండు బిల్డింగ్స్ ని కూలుస్తున్నప్పుడు, అది కూలుస్తున్నప్పుడు దానికి ముందు కొన్ని సెకండ్ల ముందు సైరన్లు బాగా మోగించారు. అలాగే అది కూలిపోయినప్పుడు మేఘంలాగా ధూళి విపరీతంగా లేవడం మనం చూస్తాం. అయితే దేవుడు సీనాయ పర్వతం మీద ఎక్కుతున్నప్పుడు బోర శబ్దం వినస్తా ఉంది. అది మనుషులు ఉంది కాదు, అది దానంతటదే మోగుతున్నటువంటి శబ్దం. దేవుడు దిగి వస్తూ ఉండగా ఆ బోర శబ్దం అంతకంతకు ఎక్కువగుతా ఉందంట. ఆ బోర ధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగాను. మోషే మాట్లాడుతుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండేను. ఇంకా చదవండి దాని క్రింద. ఇశ్రాయేలీలు వణికిపోయారు. మోషే మేము రాలేము దగ్గరికి, ఆ స్వరాన్ని వినలేము అని భయపడ్డారు. నువ్వు విని మాతో చెప్పమని దూరంగా. కనుక దేవుని యొక్క ఉనికి, దేవుని ప్రత్యక్ష మనం చూస్తా ఉన్నాం ప్రియులారు. కనుక పరలోకములో ఆలయం తెరవబడింది. ఎప్పుడైతే మందస్థం కనబడిందో, మందస్థం అనే దేవుని సింహాసనానికి ఒక గుర్తుగా మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే దేవుని యొక్క ఉనికి లేక దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందస్థం కనబడిందో అప్పుడు ఉరుములు, మెరుములు, మెరుపులు, గొప్ప ధ్వని, భూకంపం ఇవన్నీ కూడా కలిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, యేసు ప్రభువు ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం గొర్రె పిల్లలాగా వచ్చాడు, కానీ ఆ తర్వాత ఆయన పదలో సింహమై రాబోతా ఉన్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎవరు తట్టుకోగలరు? అందుకనే బైబిల్లో ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తాం, 6వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం, భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లోనూ బండస్తంభుల్లోనూ దాగుకొని
సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రె పిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడు అని పర్వతములతోను బండలతోను వారు చెప్పదు. దేవుని మీరు సరిగా నమ్మని వారు, దేవునితో సరైన సహవాసం లేని వారు, గజగజిపోయే దినాలవి. కానీ దేవుని పిల్లడమైన మనకు ఆనందాన్ని కలుగు చేసే దినాలు. తండ్రిని కుమారుడు ఎదుర్కొన్నట్టుగా మన పరలోకపు తండ్రిని మన ప్రభువుని మనం ఎదుర్కోవడానికి మనం సంసిద్ధులై వెళ్తాం. ఇస్రాయేలీలందరూ వణికి వారు దూరంగా వెళ్ళిపోతే మోషే ఆ పర్వతం మీద ఎక్కి వెళ్ళాడు. అలాగనే ఈ లోక ప్రజలందరూ కూడా ఆయన ప్రత్యక్షమైనప్పుడు గజగజ వణికుంటే మనమైతే మన ప్రభుని ఎదుర్కోవడానికి, మన తండ్రిని ఎదుర్కోవడానికి మనము సంతోషంతో ప్రభు దగ్గరకు వెళతాం. నీవు నేను ఎలా ఉన్నాం అనే దాన్ని ఒకసారి పరిశీలించుకొని దేవునితో మన సంబంధం ఎలాంటిదో పరీక్షించుకొని మనం జాగ్రత్త పడాలి అని 11వ అధ్యాయం 19వ వచనం నుండి నేను మీకు జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. వచ్చే వారం నుండి మనము 12వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తాం. తలను వంచండి, ప్రార్థన చేసుకొని మనం మన ఈ దినపు కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, ఈ దినాన జూమ్ మీటింగ్ లో చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. మేము విన్నటువంటి విషయాలు అవి మా మనసులో నిలిచి ఉండడానికి, వ్యక్తిగతంగా ఇంకా ఎక్కువ విషయాలు మేము ధ్యానించడానికి కృపనివ్వండి. అన్నిటికంటే ముఖ్యంగా నీవు ప్రత్యక్షమైనప్పుడు భక్తిహీనులు లేనివారు వారు భయపడతారో మేము జ్ఞాపకం చేసుకున్నాం. మీతో సంబంధం కలిగిన మేము మిమ్మల్ని ఎదుర్కోవడానికి ధైర్యంగా ఎలా మీ సన్నిధానానికి మేము మోషే సీనాయి పర్వతం మీదకి ఎక్కి వచ్చినట్టుగా నేనా తండ్రి మీ దగ్గరికి ఎలా రాగలమో మాకు జ్ఞాపకం చేసి మాకు ఆనందాన్ని కలుగు చేశారు. నేను ఇంకా నీ పిల్లలు ఎవరైనా సరే వారి హృదయంలో సరిగినటువంటి భక్తి స్థితి లేని వారు ఉంటే వారు దిద్దుకోగలగడానికి కృపనివ్వండి. అనేక మంది నిన్ను నమ్మి మీ రాకడికి సంసిద్ధులు అవ్వడానికి కృపనివ్వండి. జూమ్ మీటింగ్ లో చేరి వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైందును గాక, ఆమేన్. అందరికీ వందనాలు.